అందరికీ నమస్కారం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం మనం చూస్తున్నాం మధ్యప్రదేశ్ లో భోపాల్ సిటీకి సంబంధించిన వంటలు భోపాల్ కి ఒక ప్రసిద్ధమైన పేరు ఉంది ఎందుకు అంటే రాజులు పరిపాలించారు ఆ పరిపాలనలో ఆ సిటీ చాలా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందన్నమాట అక్కడ ఫుడ్ దగ్గర నుంచి ఫోర్ట్స్ దగ్గర నుంచి లేక్స్ దగ్గర నుంచి అన్ని చాలా ఫేమస్ అండ్ ఇది వన్ ఆఫ్ ది గ్రీనెస్ట్ సిటీ ఈ విషయం అయితే మీకు ఆల్్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ లో తెలియజేశాను ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువగా భోపాల్ చాలా మంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ తిని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు భోపాల్ జంక్షన్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట ఇది చాలా ఫేమస్ ఎవర్ని అడిగినా అంటే క్యాబ్ డ్రైవర్స్ ని గాని లేకపోతే ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకునేటప్పుడు భోపాల్ జంక్షన్ ఎక్కడ అంటే చూపిస్తారు చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎందుకు ఈ ప్లేస్ గురించి చెప్తున్నాను అంటే అక్కడ జామ్ జామ్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది ఆ జామ్ జామ్ స్ట్రీట్ లోని ఫుడ్ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ నాన్ వెజ్ లవర్స్ కి చికెన్ లవర్స్ అందరికీ కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రెసిపీస్ అక్కడ స్టాల్స్ లో లభిస్తాయన్నమాట అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే సూపర్బ్ గా ఉంటుంది సో మరెందుకు ఆలస్యం ఈ రోజు కూడా మనం చక్కటి భోపాల్ వంటల్ని చూసేద్దాం మీరైతే చూసేయండి నేనైతే తయారు చేసి మీకు చూపిస్తాను ఈ రోజు నేను తయారు చేయబోతున్న భోపాల్ వంటల్లో మొదటి వంట ఏంటి అంటే పాపడ్కి సబ్జీ ఇది కూడా అక్కడ చాలా చాలా ఫేమస్ మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను సబ్జీ కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి సో ముందుగా మనం పాపడాలు వేయించుకోవాలి సో వేయించుకోవాలంటే డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కాస్త మనం వేడి చేసుకోవాలి సో ఆయిల్ వేడెక్కే లోపు మిగతా ప్రాసెస్ కోసం నేను మరొక స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ చేసుకుంటున్నాను భోపాల్ స్టైల్లో రెడీ చేసుకోవాలి తయారు చేసుకోవాలి రెసిపీ అంటే వేరే ఇతర ఇంగ్రీడియంట్స్ అంటే వెజిటబుల్స్ ఎక్కువగా ఏమీ ఇందులో వేరు దీనికి మెయిన్ గా మనకు కావాల్సింది పాపడాలే అవి కూడా ప్లెయిన్ పాపడాలు కాకుండా వాళ్ళు అప్పడాలు ఏవి తీసుకుంటారంటే ఇలా మిరియాలు ఉంటాయి చూసారా ఇవి తీసుకుంటారు సో దీంతోని ఈ రెసిపీకి ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట సో చూసారు కదా ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఒకసారి చెక్ చేసుకుందాం ఇంకాస్త వేడెక్కితే బాగుంటుంది సో ఈ పాన్ అయితే వేడెక్కింది కాబట్టి నేను ఇందులోకి కొంచెం నూనె వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి మనం పోపు వేసుకోవాలి ఈ పోపుకి కొంచెం ఆవాలు కాస్త జీలకర్ర కొంచెం కరివేపాకు కరివేపాకు ఎప్పుడు వేసినా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసేయండి అప్పుడు ఇంట్లో వాళ్ళు దీన్ని పడేయకుండా తింటారు ఎందుకంటే కరివేపాకు చాలా మంచిది ఆరోగ్యానికి ఆ తర్వాత ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కాస్త ఉల్లిపాయలు ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి కస్తూరి మెతి కస్తూరి మెతి ఎక్కువగా మనకి నార్త్ లోనే యూస్ చేస్తూ ఉంటారు పంజాబీస్ అలాగే మనకి మహారాష్ట్రియన్స్ అంటే మధ్యప్రదేశ్ వాళ్ళు అలాగే రాజస్థానీ వాళ్ళు బీహారీస్ వీళ్ళందరూ కూడా కస్తూరి మెతి ఎక్కువ వాడతారు మనం చాలా తక్కువగా వాడతాం మనం ఫ్రెష్గా దొరికే మెంతికూర వాడుతూ ఉంటాం న్యూట్రిషనల్ వాల్యూస్ చూస్తే రెండు సమానంగానే ఉంటాయి కానీ ఈ కస్తూరి మెతి అన్నది మనకి ఏంటంటే ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటుంది ఒక పెద్ద ప్యాకెట్ కొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి అన్నింటిలో వేసుకోవచ్చు దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో దీన్ని వేసేటప్పుడు ఇలా వేసేయకుండా ఇలా మనం రెండు చేతుల్లో బాగా దీన్ని ఇలా ప్రెస్ చేసి వేస్తే దీని టేస్ట్ అన్నది మనకి బాగా రెసిపీకి పడుతుంది అన్నమాట సో వేసేసుకున్నాం కస్తూరి మెతి ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా వేయించేసుకుందాం అప్పడాలు వేయించుకోవడానికి నూనె వేడెక్కే లోపు మనం పక్కన ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేసేసుకోవచ్చు పాపడికి సబ్జీ కదా సబ్జీకి కావాల్సింది ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ధనియాల పొడి కాస్త పసుపు ఇంగువ జీలకర్ర వేసాము మళ్ళీ జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకుందాం సరిపడే అంత కారం ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం ఓకే ఇవన్నీ చక్కగా దగ్గరికి వేగాయి చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి మనం పెరుగు వేసుకోవాలి సో
చక్కగా ఒక కప్పు పెరుగు వరకు వేసేసుకుందాం. మూత పెట్టద్దాం. ఈ పెరుగుకి మసాలాలన్నీ బాగా పట్టాలి. సో మూత పెట్టి ఇలా కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం. బాగా వేడెక్కింది నూనె. చక్కగా ఇవి ఫ్రై చేసేద్దాం. అప్పుడు వేయం చేశాను. ఇంకా కొన్ని వేయించుకుందాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. సో పాపడికి సబ్జీలోని పాపడే మనకి ఇంపార్టెంట్. సో అప్పడాలు వేయించేసుకున్నాం. सब्जी मन की पेरुकु कूडा याड चेसुकुन्नाम कदा अदि बागा कुक अवुतुंदि. इंदुलो मनकि इंका याड चेयाल्सिन इंग्रीडियंट्स एम उन्नायि अंटे कोंचेम उप्पु वेसुकोवालि. सो वेसेसुकुन्नाम. आ तर्वात इंका पापडालु ओकटे वेसुकोवालि. इदि एंटंटे मनकि मरोक्कसारि मूत पेट्टि चूद्दाम इप्पुडु. ओके सो పెరుగు వేసాం కదా, ఆ పెరుగు అంతా కూడా మసాలాల్లోని బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అప్పడాలు ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అప్పడాల్ని ఇలా కట్ చేసుకోవాలి. సో ఇంట్లో పెద్దగా ఇంగ్రీడియన్స్ ఏమీ లేనప్పుడు అప్పడాలు ఉన్నప్పుడు ఇలా కొంచెం పెరుగు వేసి చేసుకోండి, భలే ఉంటుంది. డన్, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటాను. అలాగే కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. सब्जी रेडी అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పాపడికి సబ్జీకి కావాల్సిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత, ఆవాలు 1 టీస్పూన్, జీలకర్ర 1/2 టీస్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి ముక్కలు 2, కారం తగినంత, ధనియాల పొడి 1 టీస్పూన్, పెరుగు 1 కప్పు, అప్పడాలు 3, ఉప్పు తగినంత, కసూరి మెత్తి కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా. పాపడికి సబ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా అప్పడాల్ని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కసూరి మెతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు కూడా వేసి మరికాసేపు మగ్గనివ్వాలి. తర్వాత వేయించిన అప్పడాల్ని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాపడికి సబ్జీ రెడీ. సబ్జీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అమేజింగ్ గా ఉంటుంది. సో నార్మల్ గా పాపడాలు మనకి ఏంటంటే చప్పగా ఉంటాయి కదా, అంటే కారకారంగా ఉండవు. కానీ మిరియాలు కాబట్టి కొంచెం కారంగా ఉన్నాయి. అండ్ మనం గ్రేవీలోని చక్కగా మసాలాలు అలాగే పచ్చిమిరపకాయలు బాగా వేసుకున్నాం, కారం వేసుకున్నాం. అండ్ పెరుగు మీకు తెలుసు కదా క్రీమీగా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. కానీ ఫ్రెష్గా ఉన్న పెరుగుతో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ విషయం నేను ఇందాకే చెప్దాం అనుకున్నాను. మీరు ఇందులో పెరుగు యాడ్ చేస్తారు కదా, పుల్లటి పెరుగు అసలు యాడ్ చేయకండి, ఆ రెసిపీ మొత్తం పాడైపోతుంది. ఫ్రెష్గా ఉండే కర్డ్ అన్నమాట, అంటే కొంచెం అప్పుడే మనం తోడబెట్టింది ఉంటుంది చూసారా, అలా వేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రెసిపీ పర్టికులర్గా రోటీతో బాగుంటుంది, రైస్తో కూడా బాగుంటుంది, స్నాక్ లాగా కూడా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది, స్పైసీ స్పైసీగా కూడా ఉంది. కారం మీకు నచ్చినంత వేసుకోండి, మీరు ఎంత తినగలిగితే అంత. సో సూపర్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. భోపాల్ రెసిపీ చాలా రుచిగా ఉంది. సో మరి మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. మీకు ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్న నెక్స్ట్ రెసిపీ మావా భాటీ.
మామా బాటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తారు. మామా బాటీ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ స్పెషల్ బెస్ట్ స్వీట్ ఇన్ భోపాల్ అండి. ఈ స్వీట్ కి అక్కడ ఎంత క్రేజ్ ఉందంటే చిన్న స్టాల్ దగ్గర నుంచి పెద్ద స్టార్ హోటల్ వరకు ప్రతి చోట మనకి రెసిపీ లభిస్తుందన్నమాట. చాలా మంది ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే తయారు చేసుకుంటారు, ఎందుకంటే చాలా బాగా తయారు చేసుకోవచ్చు, టేస్టీగా క్వాంటిటీ కూడా ఎక్కువగా తయారు చేసుకోవచ్చు, ఇంట్లో అందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అని. సో మరి ఇంట్లో తయారు చేసుకోవాలి అంటే మనకు ప్రాసెస్ తెలియాలి కదా, మీరు అక్కడికి వెళ్ళి తినాలంటే కూడా కష్టం కాబట్టి నేను ఆ చక్కటి ఫేమస్ రెసిపీని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి. మీరు గులాబ్ జామున్ తింటూ ఉంటారు కదండి, బాగుంటాయి కదా, చాలా రుచిగా ఉంటాయి కదా. ఈ ప్రాసెస్ కొంచెం అలా అనిపిస్తుంది కానీ టేస్ట్ కానీ అండ్ తయారు చేసే విధానం కానీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటి కాదు యాక్చువల్లీ ఇక్కడ రెండు తీసుకోవాలి. ముందైతే ఒకటి పెద్దది తీసుకుందాం, నెక్స్ట్ ఇంకొకటి చిన్నది తీసుకుందాం. ఈ రెండింటితోని మనకి పని ఉందన్నమాట. అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్. సో చిన్న మిక్సింగ్ బౌల్లోని నేను ఏం తీసుకుంటున్నానంటే కొంచెం బాదాం. అలాగే కాస్త పిస్తా. అలాగే మావా అంటే ఇది కోవా అన్నమాట. ఈ పచ్చి కోవా దీనికి ఏంటంటే స్వీట్గా ఉండదు. స్వీట్ కోవా కావాలంటే కూడా దొరుకుతుంది, కానీ ఇప్పుడు నేను తీసుకుంటుంది షుగర్ లెస్ అనమాట. ఇది స్వీట్ కాదు, ఎందుకంటే మనం తర్వాత షుగర్ సిరప్లో వేస్తాం కాబట్టి ఇది స్వీట్ది తీసుకోవట్లేదు నేను. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో స్వీట్ లేదు కాబట్టి నేను అడిషనల్గా కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. ఓకే ఇది రెడీ అయిపోయింది, దీన్ని ఇలా పక్కన పెడదాం. ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి మైదా పిండి. అలాగే ఇందులో కొంచెం పాలపొడి కూడా వేసుకుందాం. పాలు పోసుకోవాలన్నమాట, ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఓకే చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకున్నాం అన్నమాట. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇందులో మనం పంచదార వేసుకుందాం. దీంట్లోకి మనం లేత పాకం తయారు చేసుకుంటున్నాం. సో ఈ రెసిపీ ఏంటంటే రెండు రకాలుగా తయారు చేస్తారు. ఒకటి డ్రైగా తయారు చేస్తారు, మావా బాటి అన్నది ఓన్లీ మనం షుగర్ వేసేసి ఇందులోనే మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసి తీసి పెట్టుకోవడం, లేదా ఫ్రై చేసిన వాటిని షుగర్ పౌడర్లో రోల్ చేసి పెట్టుకోవడం. ఇంకొకటి డ్రైగా తీసి దాన్ని మనం షుగర్ సిరప్లో వేయడం, అంటే గులాబ్ జామున్ స్టైల్లో వస్తుందన్నమాట. సో ఇలా రకరకాలుగా చేస్తారు. ఇప్పుడు నేను చేసేది షుగర్ సిరప్లో వేసేదన్నమాట, అందుకే షుగర్ వేసుకున్నాను. పంచదార వేసాక ఇందులోకి మనం సరిపడే అన్ని నీళ్లు పోస్తాం. ఈ షుగర్ సిరప్లోకి మనం కొంచెం సాఫ్రాన్ కుంకుమ పువ్వు వేసుకుంటున్నాం, అంటే కలర్ వస్తుంది చూసారు చాలా బాగుంటుంది అన్నమాట. సో ఆ కలర్ కోసం మనం ఈ కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాం. అండ్ అలాగే స్వీట్స్ ఎప్పుడు చేసినా యాలకులు పొడి వేసుకోవాలి, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది యాలకులు పొడి. సో ఈ షుగర్ సిరప్ బాగా మరగాలి. ఈలోపు ఏం చేయాలంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ డవ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్నాం చూసారా, బాదాం అలాగే పిస్తా కొంచెం పంచదార కోవా వేసి ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా సో ఇలా మనం రౌండ్గా రోల్ చేసుకొని లోపల స్టఫ్ పెట్టుకొని చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఓకే వచ్చేసారు కదా, రెడీ అయిపోయింది.
ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకుందాం. సో షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బాల్స్ అన్ని మనం కడాయిలోకి వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది. ఈ బాల్స్ మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇవి బాగా ఫ్రై అవ్వాలి, మంచి కలర్ రావాలన్నమాట. చూసారు కదండి బాగా ఫ్రై అయ్యాయి ఇలా బ్రౌన్ కలర్లోకి. ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. బట్ సరిపోతుంది మాత్రం, ఎందుకంటే మనం ఎక్కువసేపు ఉంచేసినా సరే అవి కాస్త మాడినా మనకి రుచి అన్నది పోతుంది. సో నేను తీసేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇలా మనం తీసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. ఇలా వేడి వేడిగా ఉన్నవి మనం షుగర్ సిరప్లో వేయడం వల్ల అవి బాగా ఇలా ఉబ్బుతాయన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ పాకం అన్నది కూడా వీటికి బాగా పడుతుంది. సో ఇలా వేసేసుకొని కాసేపు వదిలేసుకోవాలి. వదిలేసి ఆ తర్వాత మనం అలా కూడా తినొచ్చు, లేకపోతే ఫ్రీజ్ చేసి కూడా తినొచ్చు. అంటే చల్లగా స్వీట్స్ ఎప్పుడైనా డెజర్ట్స్ ఎప్పుడైనా సరే చల్లగా తింటే బాగుంటాయి కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు అయ్యాక కూడా తినొచ్చు. సో ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను. ఇలా కాజుని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇలా వేస్తున్నాను. ఏదైనా కాజు అనే కాదు, బాదాం ఉన్నా లేకపోతే మనం ముందుగా మావా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కదా బాదాం పిస్తా, చిన్న చిన్న పీసెస్గా గ్రేట్ చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. వాటిని కాస్త సేవ్ చేసుకొని లాస్ట్లో ఇలా వేసుకోవచ్చు. మావా బాటి రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మావా బాటి రెసిపీకి కావలసిన పదార్థాలు: పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, పిస్తా కొద్దిగా, బాదాం కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పచ్చికోవా 1 కప్పు, మైదా 1 కప్పు, పాలు 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత, పాలు పొడి 2 టీ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. మావా బాటి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ లోకి బాదాం, పిస్తా, పచ్చికోవా, పంచదార వేసి బాగా కలిపి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని మైదా, పాలపొడి, కొద్దిగా పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకుని పూరిల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చేత్తో చిన్న చిన్న రౌండ్ సర్కిల్స్ లాగా ఒత్తుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ని వీటిలో పెట్టి రోల్ చేసుకుని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి పాకం పట్టాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసిన బాటిల్ని పంచదార పాకంలో వేసుకొని కాసేపు ప్లాన్ నాన్నివ్వాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మావా బాటి రెడీ. బాటీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చుట్టం గులాబ్ జామ్స్ లా ఉన్నాయి కదా, కానీ ప్రాసెస్ అయితే డిఫరెంట్. మైదాతో తయారు చేస్తున్నాం కాబట్టి బాగా ఫ్రై చేసాం, క్రిస్పీగా ఉంది. అండ్ లోపల మనం స్టఫింగ్ పెట్టుకున్నాం కదా, ఆ పచ్చికోవా, అలాగే పిస్తా, బాదాం అవన్నీ పంటికి తగులుతూ చాలా రుచిగా ఉన్నాయి. అండ్ షుగర్ సిరప్లో మనం డిప్ చేసి పెట్టుకున్నాం కాబట్టి స్వీట్గా ఉందన్నమాట. సో సూపర్బ్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కూడా చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ, అండ్ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. చూడటానికి వాటిలో వేసాక గులాబ్ జామ్లా ఉంది కదా, రసగుల్లాలా ఉంది కదా, అలా ఉంటుందేమో అనుకోవద్దు. అసలు ఆ గులాబ్ జామ్కి దీనికి కంపారిజనే లేదు టేస్ట్ విషయంలో, అంత డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. చూసారు కదండి, ఇవాళ రెండు భూపాల రెసిపీస్ కూడా చాలా చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా మంచి మంచి వంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.